ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాజకీయం ఇక ముగింపు దశకు చేరుకుందా ఆయనను ఆ పదవి నుంచి దింపేయడం ఖాయమా అన్న వార్తలు ఇప్పుడు హాట్ మారాయి ఈ వ్యాఖ్యలకు కారణం రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు కేవలం ఒకటి మూడు శాతమే అంటే దీనిని బట్టి పార్టీని ఎలా డెవలప్ చేయాలనేది అత్యంత కీలకం క్షేత్ర స్థాయిలో కార్యకర్తల సంఖ్యను పెంచుకోవాలి అదే సమయంలో పార్టీని నడిపించాలి ప్రతి ఒక్కరికి పార్టీని చేరువ చేయాలి పార్టీపై ఉన్న అపవాదులను తొలగించాలి ప్రజలకు నమ్మకం కలిగించాలి మరీ ముఖ్యంగా పార్టీలో నేతల మధ్య సఖ్యత పెంచాలి కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలి కొన్ని పరిస్థితులను కల్పించాలి కానీ ఇవన్నీ వదిలేసి సోము ఎన్నికల్లో పోటీకి మాత్రం సై అంటున్నారు ఏపీలో పార్టీని ఇంతో అభివృద్ధి చేస్తారని అడిగి మరీ పగ్గాలు చేపట్టిన సోము వీరాజు ఇప్పటి ఈ దిశగా ఒక్క అడుగులోనూ విజయం సాధించకపోగా ప్రతిసారి పరాజయాల దిశగా అడుగులు వేస్తున్నారు ఒంటి పోకడలు నిర్ణయాలతో పార్టీని దిగజార్చుతున్నారని చర్చ కీలక నేతల మధ్య ప్రధానంగా వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక సమరం తర్వాత ఏపీలో ఇప్పటి వరకు మూడు ప్రధాన ఎన్నికలు జరిగాయి ఒకటి తిరుపతి పార్లమెంటు కాగా రెండు కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక మూడు తాజాగా జరిగిన నెల్లూరులోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఈ మూడు చోట్ల కూడా అభ్యర్థులు చనిపోయిన కారణంగానే ఎన్నికలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేసే పార్టీలు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది అందుకే ఒక్క తిరుపతిలో అయితే మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను తీసుకొచ్చి మరిలో నిలిపారు ఇక బద్వేల్ ఆత్మకూరులోనూ ఇదే జరిగింది మరి సాధించింది ఏంటి అంటే కనీసం డిపాజిట్ సొమ్మును కూడా రాబట్టుకోలేకపోవడమే దీనిని బట్టి ఉటికే ఎగర్లే అన్న మాదిరిగా ఆయన రాజకీయాలు ఉన్నాయని విమర్శలు తప్ప అందుకే ఆయనను మారిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం ఇదిలా ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టలేదు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి వ్యక్తి మరణించినప్పుడు వారి కుటుంబంలోని వ్యక్తిని నిలబెడితే పోటీకి దూరంగా ఉండాలనే సాంప్రదాయాన్ని మొదటి నుంచి తెలుగుదేశం పాటిస్తోంది గౌతమ్ రెడ్డి హఠన్ మరణంతో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని అధికార వైసీపీ బరిలోకి దింపింది జనసేన కూడా తెలుగుదేశం పార్టీ సాంప్రదాయాన్ని పాటించడంతో వాస్తవానికి ఎన్నిక ఏకగ్రీవం కావాలి కానీ బీజేపీ బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది దీంతో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు ఓట్లు సాధించగలిగింది జనసేనతో స్నేహంగా మెలిగి ఉంటే కనీసం డిపాజిట్ అన్నా దక్కించుకుని పరువు నిలబెట్టుకునేది కానీ అవకాశం కూడా లేకపోయింది తాజా పరిణామాలతో ఆయన పదవీ కాలం త్వరలోనే పూర్తి వస్తోంది రెండోసారి ఎంపిక చేయడం అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పార్టీని ప్రజలకు చేరువ చేసే ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించలేకపోవడంతో పాటు తాజాగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం అనేది బీజేపీ ఢిల్లీ పెద్దలను అసంతృప్తికి గురిచేస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు రెండోసారి పదవి దక్కడం అనేది అనుమానమే తాజా బైపోల్లో టీడీపీ ఓట్లు పడతాయని బీజేపీ భావించింది అయితే బాబు తమ ఓటర్లను వైసీపీ వైపు మళ్లించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీనివల్ల బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసి పోటీ భావనలో ఉంది అయితే దీనికి సోము వీరాజు వర్గం అడ్డుపడుతోంది ఇక్కడ డిపాజిట్ కూడా దక్కలేదంటే అధ్యక్షుడిగా ఆయనపై ఢిల్లీలో అసంతృప్తి ముద్రపడుతోంది అంతేకాకుండా జనసేనతో సఖ్యతగా మెలిగిన పరువు నిలుపుకునే అవకాశం ఉండేది కానీ రెండూ ఇప్పుడు బీజేపీకి దక్కలేదు సాధారణ ఎన్నికలు జరిగితే బీజేపీకి మహా అయితే రెండు నుంచి నాలుగు వేల ఓట్ల లోపస్తుంటాయి ఏపీలో ఏ నియోజకవర్గంలోనైనా అంతే డిపాజిట్ దక్కించుకోవడమే కష్టమవుతుంది ఆత్మగురు ఉప ఎన్నికల్లో నోటాకు నాలుగు వేలకు పైగా ఇతరులకు ఆరు వేలకు పైగా బీఎస్పీకి దాదాపు ఐదు వేల ఓట్లు వచ్చాయి వీటితో పోల్చుకుంటే బీజేపీకి వచ్చిన ఓట్లు తక్కువ అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది జనసేనాని లెక్క చేయకపోవడం అధికార పార్టీతో అంటగాగుతుండడం లాంటివన్నీ సోముకు అవుతున్నాయని చివరిగా సోము వీరాజు వల్ల డిపాజిట్ దక్కించుకోలేకపోతుండడమే కాక జనసేనానికి కూడా దూరం అవడం అనేది రెండోసారి అధ్యక్షుడిగా ఎంపిక ఆపుదామనుకుంటున్న ఆయన ఆశలపై నేల్ చల్లినట్లేనని సీనియర్ రాజకీయవేత్తలు సైతం భావిస్తున్నారు ఆది నుంచి ప్రభుత్వానికి అంటకాగుతూ బాబుపై విమర్శల వర్షం కురిపించడం ఏపీలో కీలకంగా మారిన అమరావతి ఉద్యమంలో వెనకంజ వంటి నిర్ణయాలు సోముకు మైనస్ గా మారాయి ఈ అంశంపై అగ్రనేత షా చేతిలో క్లాస్ పీకించుకున్న తీరు మార్చుకోకపోవడం ఆయనకు మైనస్ గా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఏపీలో జరిగిన మూడు ఉప ఎన్నికలను డిపాజిట్ రాబట్టుకోలేకపోవడం దీనికి సరైన వ్యూహం లేకపోవడంతో సోముకు రెండోసారి పీఠం దక్కదన్న వాదనకు మరణిచ్చాయి ఈ తీరుతో ఆయన వ్యవహార శైలిపై ఆది నుంచి వస్తున్న విమర్శలు తీవ్రమయ్యాయి తిరుపతిలో అధిష్టాన రోడ్డు మ్యాప్ ఇచ్చినా వినియోగించుకోలేకపోవడం జనసేనానికి సీఎం పదవిపై ప్రకటన చేయడంలో అధిష్టాన నిర్ణయాన్ని తెలుసుకోలేకపోయారన్న వార్తలు పార్టీ క్యాడర్లో వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే నేతలు తప్ప కేడర్ లేని పార్టీకి సోము తీరు మరింత నష్టం తెచ్చిపెడుతోందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు మరి సోము నెక్స్ట్ స్టెప్ ఏమిటో వేచి చూడాల్సిందే